కొండపల్లి సీతారామయ్య కేఎస్ అని రాసినప్పుడు బయటి వాళ్ల కోసం అనవలసిందే గాని పెద్ద ఆయన అని తప్ప మరొక పేరుతో పిలవలేదు. పెద్ద ఆయన గురించి మాట్లాడడం, ఆయన వెళ్లిపోయి 16 సంవత్సరాలు అయినప్పటికీ అంతకుముందు కనీసం 20-25 సంవత్సరాల అనుబంధం, సాన్నిహిత్యం, అందువల్ల ఆయన గురించి ఏం మాట్లాడాలి, ఎంత క్లుప్తంగా మాట్లాడడానికి అవకాశం ఉంది, చాలా మంది వక్తలు ఉన్నారు, అవకాశం ఉంది అని ఆలోచించుకున్నప్పుడు 2-3 సార్లు ఆయన గురించి రాసి మాట్లాడి కూడా ఉన్నాను. వాటిలోని ప్రధాన అంశాలు 3-4 అంశాలు మాత్రం మళ్ళీ చెప్పి ఇవాళ ఆయన సంస్మరణలు నా వంతు పంచుకుందాం అనుకుంటున్నాను. మొట్టమొదట సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ పెట్టినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ పాత విద్యార్థులు, ఆర్ఎస్యు విద్యార్థులు అందరం ఒక దగ్గర ఇదేరి దీన్ని కొనసాగించాలి. పాత ఆర్ఎస్యు ఇవాళ ఎక్కడ ఉన్నప్పటికీ పాత ఆర్ఎస్యు స్ఫూర్తిని కొనసాగించాలి అని ఒక 4 సంవత్సరాల కింద ఈ ప్రయత్నం మొదలైంది. ఆ ప్రయత్నం నిజానికి జరగవలసినంత సక్రమంగా జరగడం లేదు, కానీ సాంబమూర్తి మరికొందరు మిత్రులు దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. 15 రోజులకోసారో 4 రోజులకోసారో కలుస్తున్నారు. మొదటి 2-3 సమావేశాలు తప్ప ఆ తర్వాత నేను వెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ సాంబమూర్తి ఈ కార్యక్రమం తీసుకొని కేఎస్ను 16వ వర్ధంతి సందర్భంగా కేఎస్ను తలుచుకుందాం, ఉస్మానియా పాత ఆర్ఎస్యు విద్యార్థులను కలుసుకుందాం, సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ కార్యక్రమాలను ముందు తీసుకుపోదాం అన్నప్పుడు తప్పనిసరిగా దీంట్లో నిజానికి ఆయన ముందు ఉపన్యాసకులు ఉంటారని అనుకోలేదు, కలుద్దాం మనం కేఎస్ను కలుసుకుందాం అన్నారు. నిన్న ఫోన్ చేసి మాట్లాడాలి అని కూడా అన్నారు. ఎక్కడ ప్రారంభించి ఆయన జీవితం, నిజానికి ఆయన జీవితం 1915లో పుట్టాడు అని సాంబమూర్తి అన్నాడు, చాలా మంది రాస్తున్నారు, కానీ 1915 అని ఎక్కడ రికార్డ్ లేదు. 1919 ఆయన 17 అని నాతో అన్నాడు, కానీ 17 కూడా కాదు, 19 అని ఒక మాట అంటున్నారు. అంటే బహుశా వచ్చే సంవత్సరం శతజయంతి అవుతుంది, అది ఖచ్చితంగా లేదు. ఎందుకంటే 1938లో ఆయన మొదటిసారి మంత్రివారి పాఠశాల పాలనలో జరిగిన కమ్యూనిస్టు రాజకీయ పాఠశాలకు హాజరయ్యాడు. అప్పటికి ఇంకా 20 ఏళ్ళు రాలేదు అని ఒక కొండ గుర్తు, అది తప్ప ఇతర ఆధారాలు లేవు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర రచన కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నది, వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కానీ ఖచ్చితమైన తేదీ మాత్రమే కాదు సంవత్సరం కూడా దొరకలేదు. కనుక అప్పటి నుంచి ప్రారంభించి 38లో రాజకీయ పాఠశాలలో చేరి దగ్గర నుంచి, తర్వాత కృష్ణా జిల్లా కార్యదర్శి అయి, ఆ తర్వాత పార్టీకి కొద్ది కాలం పాటు దూరమై పార్టీయే విరమించినప్పుడు, పోరాటాన్ని విరమించిన తర్వాత ఎట్లాగైతే చాలా మంది ఇంకా విప్లవ స్ఫూర్తి ఉన్నవాళ్ళు, విప్లవాన్ని కొనసాగించదలుచుకున్న వాళ్ళు, ఈ పార్టీ పోరాటాన్ని విరమించింది, పార్లమెంటరీ రాజకీయాల్లోకి పోయింది, ఇంకా మనం ఈ పార్టీతో ఏమి చేయలేము, ఈ ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెడదాం, ఎప్పుడో ఒకసారి తీసుకునే రోజు వస్తుంది అని వేచి చూశాడో ఆయన కూడా అట్లా వేచి చూశాడు. మళ్ళీ 67-68 నుంచి ప్రారంభించి ఒక లెజెండ్గా జీవితకాలం నుండి మారాడు. చివరి 10 సంవత్సరాలు ప్రధానంగా అనారోగ్యం వల్ల ఆయన అల్జీమర్స్, పార్కిన్సన్, ఎటువంటి సమస్యలకు దారితీస్తాయో, ఎంత ఇన్కోహరెన్స్ ఇస్తాయో, ఎంత మతిమరుపునిస్తాయో అప్పటికి ఉద్యమానికి తెలియకపోయింది, ఉద్యమం అర్థం చేసుకోలేకపోయింది. నేను 2002లోనే ఆయన చనిపోగానే రాశాను. ఆయన నిజానికి ఆయన కావలసింది అప్పుడు నర్సింగ్, ఆయనకప్పుడు కావలసింది ఆదరణ, ఆయనకప్పుడు కావలసింది ప్రేమ కరుణ. కానీ కొందరు అనవసరమైన శత్రుత్వం వహించారు, కొందరు ఆయన ఇంకా ఆయన మాట్లాడేదంతా, ఆయన ఇంకోహరెంట్గా మాట్లాడేదంతా రాజకీయమే అన్నట్టుగా తమ కోపం కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ రెండింటి మధ్య కేఎస్ కాకుండా పోయాడు అన్నారు సార్. ఆ చివరి 7-8 సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన జీవితం అంతా ఉజ్వలమైన జీవితం, అద్భుతమైన జీవితం. బహుశా ఏ
భారతదేశంలోని కమ్యూనిస్టు సంప్రదాయంలోని రాజకీయ వ్యక్తుల్లో అతి తక్కువ మంది మాత్రమే అటువంటి ఉజ్వలమైన జీవితం ఉంది. అట్లా చెప్తూ పోతే చాలా చెప్పొచ్చు, కానీ నేను క్లుప్తంగా ఆయన విశిష్టతలు ఏమిటి, భారత విప్లవోద్యమానికి ఆయన చేసింది ఏమిటి, అది ఇవాళ ఎట్లా కొనసాగుతున్నది, ఇవాళ ఎట్లా కొనసాగించాలి చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతాను. మొట్టమొదట నేను ఆయన విన్నది, ఆయన గురించి అటాటాలుగా వింటున్నది చాలా రోజులైనప్పటికీ 79లో ఆయన బెయిల్ మీద విడుదలై వరంగల్ వచ్చి దుర్గేశ్వరాలయం అనే వరంగల్లో ఉంది. ఆ దుర్గేశ్వరాలయంలో విప్లవం గురించి మాట్లాడాడు, వ్యవసాయ విప్లవం గురించి మాట్లాడాడు. ఆ ఉపన్యాసం మొదటిసారి నేను విన్నది బహుశా 2:30 3 గంటలు మాట్లాడాడు. రెండు విషయాలు చాలా హత్తుకుపోయాయి, నాటుకుపోయాయి మనసులో 79 ఖచ్చితంగా చెప్పాలంటే అక్టోబర్ 17 బహుశా 19 చిన్నాలు హత్య జరిగింది, 17 ఈ సభ జరిగింది. వ్యవసాయ విప్లవం గురించి మాట్లాడుతూ ఆయన రెండు మాటలు చెప్పారు. మాది వర్గశత్రు నిర్మూలన అంటారు అని ఒక అపప్రధ వచ్చున్నది. ప్రతి ఒక్కళ్ళు అనుకూలులు అనుచరులు కూడా ఇది వర్గశత్రు నిర్మూలన అనుకుంటున్నారు. బయట వాళ్ళైతే వర్గశత్రు నిర్మూలన అని ముద్ర వేసి మమ్మల్ని ఒక రాక్షసులుగా చూపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చేసేది వ్యవసాయ విప్లవం. వర్గశత్రు నిర్మూలన అనేది కలుపు ఎరడం లాంటిది. రైతు కలుపు ఏరడమే పనిగా పెట్టుకోడు, వ్యవసాయం చేయడం పనిగా పెట్టుకుంది. వ్యవసాయం చేసే క్రమంలో కలుపు ఏరవలసి వస్తుంది, ఏరతాడు. కానీ కలుపు ఏరడమే ప్రధానమైన కార్యక్రమం అన్నట్టుగా ప్రచారము జరిగింది. శత్రువు ప్రచారం చేశాడు, మనవాళ్ళు కొందరు నమ్మారు, కానీ మన పని అది కాదు. మన పని వ్యవసాయం చేయడం, వ్యవసాయ విప్లవం చేయడం. వ్యవసాయం చేసే క్రమంలో కలుపు ఏరవలసి వస్తుంది, ఏరదాం, ఏరడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఇది ఆయన చాలా అద్భుతంగా వ్యవసాయ విప్లవం, దానిలో హింసల గురించి చాలా చర్చ జరుగుతుంది. తర్వాత చాలా మంది రాశారు, చాలా మంది మేధావులు రాశారు. విప్లవంలో హింస ఎటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది, విప్లవంలో భాగంగా వర్గశత్రు నిర్మూలన ఎట్లా ఉంటుంది, వర్గశత్రు నిర్మూలనే ఏకైక మార్గం అనకూడదు, వర్గశత్రు నిర్మూలనే ప్రధాన మార్గం అనకూడదు, కానీ అసలు లేకుండా ఉండదు అనే దాన్ని ఎంత అద్భుతంగా వివరించారంటే అది బహుశా ఒక పావుగంట వివరించాలని మాట్లాడారు. రెండోది నాకు ఇవాళకి ఆయన మాట్లాడుతున్న ఆ రూపం కనబడుతుంది. శ్రామిక వర్గ నియంతృత్వం అని మనం చెప్తాం కాబట్టి శత్రువు వెంటనే, శత్రువే కాదు, ఇవాళ అకాడమిక్ టెక్స్ట్ బుక్లు ఏది చూసినా వీళ్ళది నియంతృత్వం, రామచంద్ర గుహ ఈ మధ్య రాశారు, మీరు చూస్తున్నారు, వీళ్ళది నియంతృత్వం, వాళ్లే చెప్పుకుంటున్నారు కదా నియంతృత్వం అని అంటూ ఉంటారు. కానీ ఆ రోజు పెద్ద ఆయన చెప్పిన మాట, కమ్యూనిస్టులు ఎంత నిజాయితీ పరులంటే, ఎంత నిజం మాట్లాడేవాళ్ళంటే, తాము 1% ప్రజల మీద నియంతృత్వం అమలు చేసినా నియంతృత్వం అమలు చేస్తున్నామని చెప్తారు. బూర్జువాలు ఎంత అబద్ధీకులంటే 1% మందికి ప్రజాస్వామ్యం ఇచ్చి దాన్నే ప్రజాస్వామ్యం అని చెప్తారు. ఈ తేడాను ఆయన అద్భుతంగా ఎట్లా వివరించారో నాకు ఇవాళకి కళ్ళకు పెట్టినట్టు. ఒక 4-5 విశిష్టతలు మాత్రం ఇద్దరు రాసినవే నేను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తామని. నక్సల్బరి నిప్పురవ్వ, నక్సల్బరి ప్రజ్వలనం వెంటనే దేశమంతా వ్యాపించింది. ఇటు మూల పంజాబ్ నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి, అటు కేరళ దాకా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఒక రగులు కొంది. ఈ రగులు కొన్న దావానలలో కేరళ అయినా బెంగాల్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వాటికి గత చరిత్ర ఉన్నది. అక్కడ దిబాగా పోరాటం కావచ్చు, ఇక్కడ పునప్ర వైలార్ పోరాటం కావచ్చు, ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు. ఈ 3 ప్రాంతాలు మినహాయిస్తే మిగిలినవి కొత్తగా వచ్చినవి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినవి కావు. ఒక బీర్భూమిలో, ఒక దేబ్రాలో, ఒక గోపీవల్లపూర్లో, అటువంటి చిన్న చిన్న ప్రాంతాలు మాత్రమే. రాష్ట్రాలుగా రగిలినవి 3. ఆ 3 గత చరిత్ర సంప్రదాయాలు. కానీ చాలా తొందరలోనే 67-68 ప్రారంభించి 71 నాటికే బెంగాల్ దాదాపు, ఆ తర్వాత ఫీనిక్స్ లేస్తే లేచిండొచ్చు కానీ ఆనాటికి చితాభస్మం అయిపోయింది, కేరళ చితాభస్మం అయిపోయింది. ఆరకుండా ఇవాళ్టికి కొనసాగుతున్నది తెలుగు నేల మాత్రమే. ఈ వాళ్ళకి ఆరకుండా కొనసాగడానికి కారణమైన వాడు కొండపల్లి సీతారామయ్య.
అందువల్ల ఆయన ఆయన ఘనత ఏమంటే మిగిలిన ప్రాంతాలన్నీ ఎంత ఉజ్వలమైన విప్లవోద్యమం సాగినా ఎంత ఉజ్వలమైన పోరాటాలు సాగినా అది ఏదో ఒకరోజు ఆగిపోయాయి. ఆగని నిరంతర ధారను ప్రారంభించిన వాడు, నిరంతర ధారకు అవకాశాలు ఇచ్చిన వాడు, నిరంతర ధారగా కొనసాగడానికి ఒక భూమిక తయారు చేసిన వాడు కొండపల్లి సీతారామయ్య. అందువల్ల ఆయన ఇంతకుముందు సమమూర్తి అన్నాడు, ఆయన చేసిన సంతకం చెరిగిపోలేదు, జరగదు కూడా. ఏమిటి ఈ విశిష్టతలు, ఇది ఈ కన్సిస్టెన్సీ ఉండడానికి, ఈ నిరంతరాయత ఉండడానికి ఆయన ఏమి చేశాడు? మొట్టమొదటిది గొప్ప సాహసికుడు ఆయన, చారు మజుందారును, కొత్త మార్క్సిస్ట్ సంప్రదాయాన్ని, ఆ సంప్రదాయం చెప్పిన కొన్ని అంశాలను, వర్గశత్రు నిర్మూలనే కావచ్చు, ప్రజా సంఘాలు వద్దు అనేదే కావచ్చు, అటువంటి అనేక అంశాలను పునరాలోచించవలసి ఉన్నది. పునరాలోచించడమే రివిజనిజం అని ఎవరన్నా అనుకున్నా సరే ఇవాళ విప్లవ అవసరం పునరాలోచించడం అని నక్సల్ బరి ప్రజ్వలనం ఆరిపోయిన నాడే ఆయన ఆలోచన పునరాలోచన ప్రారంభించారు. ఒక 2 సంవత్సరాల పునరాలోచన 74 నాటికి ఆత్మ విమర్శన నివేదికగా, సెల్ఫ్ క్రిటికల్ రిపోర్ట్గా, రోడ్ టు రెవల్యూషన్గా, చాలా దానికి కొనసాగింపు చాలా ఉన్నది. వర్గశత్రు నిర్మూలన మీద ఇప్పటి వరకు తీసుకుంటున్న వైఖరి కన్నా ఒక భిన్నమైన వైఖరి తీసుకోవాల్సినది. ప్రజా సంఘాల నిర్మాణం మీద ఇప్పటి వరకు తీసుకున్న వైఖరి కన్నా భిన్న వైఖరి తీసుకోవాల్సినది. దళ చర్యల మీద ఇప్పటి వరకు తీసుకున్న వైఖరి కన్నా భిన్నమైన వైఖరి తీసుకోవాల్సినది. ఇటువంటి ఆలోచనలన్నీ ఆయన 72 తర్వాత చేస్తూ వచ్చాడు. అందువల్లనే 78 తర్వాత ఒక వెల్లువ, ఒక ప్రజా ఉద్యమాల వెల్లువ రాష్ట్ర వ్యాప్తంగా వికసించడానికి కారణమైంది. ఈ క్రమంలో ఇది ఏమిటి కార్యక్రమం? ఈ కార్యక్రమం సిపిఐఎంఎల్ ఏర్పడినాడు 69 ఏప్రిల్ 22 ఒక కార్యక్రమం ప్రకటించారు, స్థూలమైన కార్యక్రమం. ఈ స్థూలమైన కార్యక్రమాన్ని ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి? దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అప్పటికే జనతా ప్రజాతంత్ర విప్లవం మా ఎత్తుగడలు అని కోర్ట్ స్టేట్మెంట్ చదివి ఉన్నాడు. అది ఒక రకమైన అంకెలలో ఒక పాత సంప్రదాయాన్ని కొన్ని మెరుగులు పెట్టింది. కేఎస్ ఘనత ఎక్కడ ఉన్నదంటే ఈ కార్యక్రమాన్ని, నక్సల్ బరి కార్యక్రమాన్ని మామూలు ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో, దాంట్లో నూతన ప్రజాస్వామిక విప్లవ అవగాహన ఉన్నది, దాంట్లో చారిత్రక భౌతికవాద సిద్ధాంతం ఉన్నది, దాంట్లో భారతదేశంలో ఉత్పత్తి విధానం ఏమిటి అనే ఒక మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ చర్చ ఉన్నది, దాంట్లో కార్యక్రమం ఏమిటి, ఆ కార్యక్రమంలో అట్టడుగున దళితుల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, కుల సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి. మీరు ఇవాళ మళ్ళీ ఒకసారి చదివి చూడండి, వ్యవసాయ విప్లవం చిన్న పుస్తకమే, 100 పేజీల పుస్తకం, 100 పేజీల పుస్తకం కానీ అది భారత విప్లవానికి ఒక బ్లూ ప్రింట్. అటువంటి బ్లూ ప్రింట్ తయారు చేయడం, అది వ్యవసాయ విప్లవం చదివి అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉండరు. వ్యవసాయ విప్లవాన్ని అభివృద్ధి చేయవలసి ఉండొచ్చు ఇవాళ, వ్యవసాయ విప్లవానికి తాజా గణాంకాలు చేర్చవలసి ఉండొచ్చు, వ్యవసాయ విప్లవంలో జరిగిన కొన్ని డిబేట్స్ ఇవాళ ఇంకా సునిశ్చితంగా మారి ఉండవచ్చు. కానీ 77లో 78లో అది రాసిన నాడు, అది వెలువడిన నాడు, అది ఒక పాత్ బ్రేకింగ్ డాక్యుమెంట్. ఆ పాత్ బ్రేకింగ్ డాక్యుమెంట్ ఇచ్చినందుకు పెద్ద ఆయనను చిరకాలం తలుచుకోవాలి. అదే నిలిచిపోయే డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత అది 77లో వచ్చింది, 75 76లో ఆయన రాస్తూ ఉన్నాడు. నిజానికి 2 జెండాలోనే విప్లవానికి బాట రాసి విప్లవానికి బాటకు సమాధానాలు ఇచ్చే క్రమంలోనే వ్యవసాయ విప్లవంలోనే చాలా అంశాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఆయన రాస్తూ వచ్చాడు. 77 ఎమర్జెన్సీ తొలగిపోయిన తర్వాత పార్టీ మళ్ళీ బయట పనిచేయడం ప్రారంభించిన తర్వాత క్రాంతి పత్రిక కూడా పెట్టిన తర్వాత వ్యవసాయ విప్లవం పుస్తకంగా వచ్చింది, క్రాంతి ప్రచురణలుగా వచ్చింది. అది విస్తృతంగా బహుశా నేను ఇప్పటికీ నేను అనుకుంటాను సరే 92లో బ్యాన్ అయింది. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కేఎస్ సంస్మరణ కమిటీ తరఫున శ్రీనివాసరావు అచ్చు వేశారు. కానీ 77 నుంచి 92 వరకు బ్యాన్ అయ్యే వరకు బహుశా 100,000 కాపీలు అచ్చు వేసింది. ప్రతి విద్యార్థి యువజనులు అది చదివారు, అది చదివే విప్లవం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఇవ్వడం మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని ఎట్లా అమలు చేయాలో కూడా ఆయన ఇంతకుముందు వేణు చాలా గొప్ప మాట అన్నాడు. మనకు భారత విప్లవంలో పొలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్ లీడర్షిప్ ఉంది కానీ ఐడియాలజికల్ అండ్ థియరిటికల్ లీడర్షిప్ లేదు అని. దానికి నేను కొంచెం చిన్న సవరణ చేయదలుచుకున్నాను, కేఎస్ ఆ ప్రయత్నం కూడా చేశారు. పొలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్ లీడర్షిప్ చాలా ఇచ్చారు,
థియరటికల్ అండ్ ఐడియాలజికల్ లీడర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేశారు. ఆయన రచనలన్నీ మళ్ళీ మనం ఒకసారి చదివితే ఆయన రచనలు నిజానికి బయటకు వస్తే దాని గురించి కూడా మాట్లాడతాం, అది అర్థమవుతుంది. వ్యవసాయ విప్లవం అటువంటి డాక్యుమెంట్ అయితే అది డాక్యుమెంట్గా ఉంటే సరిపోతుందా, అది ఎట్లా పోవాలి జనంలోకి, దానికి కూడా ఆయనే ఒక మార్గం చూపెట్టారు. గ్రామాలకు తరలించి విద్యార్థులను గ్రామాలకు తరలించి వ్యవసాయ విప్లవంలో ఉన్న కార్యక్రమమే చెప్పాలి. వ్యవసాయ విప్లవంలో ఏమి రాసున్నదో, ఏ ఏ సిద్ధాంత పత్రం తయారై ఉన్నదో ఆ సిద్ధాంత పత్రాన్ని మామూలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే బాధ్యతే ర్యాడికల్ విద్యార్థి యువజన సంఘం. ర్యాడికల్ విద్యార్థి యువజన సంఘాలు ఏర్పడమే, రైతు కూలి సంఘం ఏర్పడమే, సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడమే ఒక పాత సంప్రదాయానికి, ప్రజా సంఘాలే వద్దు అనే సంప్రదాయానికి ఒక గెంతు అయితే, ఒక గుణాత్మకమైన మార్పు అయితే, ఈ గుణాత్మకమైన మార్పును గ్రామాలకు తరలండి ద్వారా నిజానికి ర్యాడికల్ మార్చ్ సంపాదకుడుగా అప్పుడు 84లో 85లో నేను గ్రామాలకు తరలండి వచ్చిన రిపోర్ట్లన్నీ కన్సాలిడేట్ చేసి ఎన్ని గ్రామాలు తిరిగారు, ఎంతమంది తిరిగారు, ఎంతమంది ప్రజలను కలుసుకున్నారు, ర్యాడికల్ మార్చ్లో ఒక టేబుల్ తయారు చేశాను. 84 నాటికి 80 లక్షల మంది ప్రజలు, ఆనాటికి బహుశా ఆంధ్రప్రదేశ్ జనాభా 4 కోట్లు కావచ్చు, 80 లక్షల మంది ప్రజలు ర్యాడికల్ విద్యార్థులు కలిసి ఇంత అద్భుతమైన మార్పు. కొండపల్లి సీతారామయ్య ఊహ నుంచే, కొండపల్లి సీతారామయ్య ఆచరణ నుంచే, కొండపల్లి సీతారామయ్య సిద్ధాంతం నుంచే వచ్చింది. సరే, ప్రజా సంఘాలు పెట్టావు, విద్యార్థి సంఘం, యువజన సంఘం, రైతు కూలి సంఘం పెట్టావు, గ్రామాలకు వెళ్ళావు, ప్రజలను కదిలించావు, ప్రజలను సమీకరించావు, ప్రజలను భూ పోరాటాలకు సిద్ధం చేశావు, కానీ నిర్బంధం వస్తే ఎక్కడ రక్షణ? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఇది మాత్రమే నా విప్లవం? విప్లవం అంటే రాజ్యాధికారం కదా, నక్సల్బరి ఒక మార్పు, నక్సల్బరి ఒక లిట్మస్ టెస్ట్ మార్పు చేసింది, రాజ్యాధికార పోరాటాన్ని ప్రారంభించిందని చెప్తున్నావు కదా, రాజ్యాధికార పోరాటం ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి? గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్ ఆ ఆలోచన అంటే ఒక వరుస సాగుతూ ఉన్నది. విప్లవం సాధించాలంటే తప్పనిసరిగా ఒక ప్రజా సైన్యం కావాలి, ప్రజా సైన్యం నిలదొక్కుకోవాలంటే అది నిలబడడానికి ఒక నేల కావాలి, ఆ నేల దండకారణ్యంలో ఉంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పుడు చూస్తే ఆయన 82 జనవరి 2న అరెస్ట్ అయ్యాడు, 84 జనవరి 4న మళ్ళీ ఉస్మానియా ఆసుపత్రి నుంచి తప్పించుకొని బయటకు వచ్చారు. ఆ 2 సంవత్సరాల్లో ఆయన జైలు నుంచి, ఆ 2 సంవత్సరాలు ముషీరాబాద్ జైల్లో ములాఖత్కి 15 రోజులకోసారో 2 రోజులకోసారో నేను కూడా వెళ్ళేవాడు. ఒక తప్పనిసరి షరత్ ఏమంటే తెల్ల కాగితాల నోట్బుక్కి న్యూస్ పేపర్ అట్ట వేసుకుని పట్టుకొని రండి, ఇది పట్టుకొని పోయి మనం అక్కడ కూర్చుంటాం. ఆయన చేతిలో కూడా అట్లాంటి న్యూస్ పేపర్ అట్ట వేసిన నోట్బుక్ ఉంటుంది, అదే 200 పేజీల నోట్బుక్, దాని నిండా ఆయన రచన ఉంది మనది తెల్ల నోట్బుక్. ఆ రచన, ఆ రచనలన్నీ అచ్చయ్యాయి. 82లో అట్లా రాష్ట్ర కార్యదర్శికి ఆయన రాసిన లేఖలో మ్యాప్ కూడా వేశాడు ఆయన. దండకారణ్యం ఏమిటి, దండకారణ్యానికి బీహార్ నుంచి మన వాళ్ళు ఎట్లా వస్తారు, మనం కింది నుంచి ఎట్లా వెళ్తాము, ఒరిస్సా నుంచి ఎట్లా వస్తారు, మ్యాప్ వేశాడు, మ్యాప్ అచ్చు వేశాడు. ఇవాళ సాగుతున్న దండకారణ్య ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రారంభం ఊహ, దాని మ్యాప్ తయారు చేసిన ఆయన నిజానికి 70, 69, 70లలోనే కరుణకు కొంటల ఉద్యోగం వచ్చింది, జగ్దల్పూర్ దగ్గర కొంటలు, అప్పటి మధ్యప్రదేశ్ అది. ఆయన కొంటకు వెళ్ళాడు, వెళ్ళి ఇది ఈ దండకారణ్యం, ఈ అడవి, ఈ టెర్రేన్ ప్రజా సైన్యానికి, విప్లవ సైన్యానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు, అది కొనసాగించారు. ఇంత విస్తృతమైన, ఇంత విశిష్టతను అందించిన పెద్ద ఆయనను చివరి ముందే ప్రస్తావించాం. చివరి 7 సంవత్సరాలు అల్జీమర్స్ వల్ల కావచ్చు, మతిమరపు వల్ల కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితుల వల్ల విప్లవ శిబిరం తనతో పాటు ఉంచుకోలేకపోయింది. ఇది చాలా విచారకరమైన విషయం, చరిత్రలో రికార్డ్ అయ్యే విషయం. ఇది విస్మరణ కూడా గురైంది. ఇవాళ గంగాధర రాశాడు, ఇప్పుడు వేదిక మీద కూడా వేణు అన్నాడు. నిజంగా మాలో చాలామందికి అటువంటి బాధ ఉంది. ఒక విప్లవ, భారత విప్లవ నేత అని ఇక్కడ ఏ మాట అయితే పెట్టినాము, అటువంటి ఒక గొప్ప సంస్మరణకు, ఒక గొప్ప, ఆయన వల్లనే ఈ ఉద్యమం ఉంది, ఆయన ఆలోచన వల్లనే, ఆయన ఊహల వల్లనే, ఆయన విశ్లేషణ వల్లనే మనం ఉన్నాము అనే ఒక గుర్తింపు
మన మన సంప్రదాయంలోనే అది ఉంది. కొత్తగా ఒక పార్టీని ఒక నాయకుడిని అనవలసింది లేదు. ఆయన ఆయన విప్లవకారుడు కాదు, ఆయన అమరవీరుడు కాదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని సంప్రదాయం ఏమంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు విప్లవ జీవితం గడిపి కూడా చనిపోయే ముందు ఒక తప్పు చేస్తే తప్పు కిందనే ప్లేసెస్. నిజానికి అది చాలా మందికి జరిగింది. ఒక కొండపల్లి సీతారామయ్య మాత్రమే కాదు, చెడ్డ రాజేశ్వరరావు గారు, బుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ నేల మీదకి కమ్యూనిస్ట్ భావాలు తెచ్చారు. చివరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అతి ఘోరమైన దారుణమైన రివిజనిస్ట్ వర్గ సామరస్య విధానాల్లో పాల్పడి ఉండొచ్చు, కానీ ఒక బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి కదా. వాళ్ళు విప్లవ భావాలు తెచ్చారు, వాళ్ళు 20 ఏళ్ళు పనిచేశారు, వాళ్ళు 20 ఏళ్ళు తమ జీవితం అంతా దీనికోసం త్యాగం చేశారు అనే బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ మన సంప్రదాయంలోనే లేదు. అది పెద్ద ఆయన విషయంలో మరింత ఎక్కువగా అయ్యి ఆయన ఒక విస్మరణకు ఇవాళ గంగాధర రాసినట్టుగా అన్సంగ్, నిజానికి ఆయన అన్సంగ్ కాదు, చాలామంది గుండెల్లో ఉన్నాడు ఉంటాడు, అయితే ఆయన విశిష్టతను తెలియకపోవడానికి ఈ విస్మరణ కారణం. రెండు పనులు ఇప్పటికైనా చేస్తే ఆయన విశిష్టతలు మళ్ళీ బయటకు వస్తాయి అని నేను అనుకుంటూ ఇక్కడ ఉన్న కొండపల్లి సహచరులు అభిమానులు విప్లవోద్యమ సాగుతి పనులు అందరి ముందర ఆ రెండు పనుల గురించి మాత్రం ప్రస్తావించి ముగించదలుచుకున్నాను. మొట్టమొదటిది ఆయన జీవిత చరిత్ర, ఒక సమగ్రమైన జీవిత చరిత్ర కావాల్సింది. ఇటీవలనే ఒక అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన పుస్తకంలో ఆయన పాత్ర గురించి ఆయన గురించి చాలా దుర్మార్గమైన అన్యాయమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గమైన అన్యాయమైన వ్యాఖ్యలే చరిత్ర అయిపోయే పరిస్థితి రాకూడదు. ఆయన చరిత్ర మళ్ళీ బయటకు రావాలి. ఆయన చరిత్ర అద్భుతమైన చరిత్ర, ఉజ్వలమైన చరిత్ర. ఆయన బ్యాలెన్స్ తీసుకున్నాం. ఆయన ఇక్కడ ఇంతకుముందు వేణు అన్నట్టు పరిమితులు ఉన్నాయి, పరిమితులు ఉండే ఎవరికి ఏ మనిషికైనా ఉంటాయి. పరిమితులతో సహా ఆయన జీవిత చరిత్ర తక్షణమే రావాల్సినది. కనీసం వచ్చే సంవత్సరం ఆయన శత జయంతి అయితే, ఆయన శత జయంతి ఖచ్చితంగా చెప్పలేం కానీ అది రావాల్సింది. రెండు, దానికన్నా ముఖ్యంగా జీవిత చరిత్ర కన్నా ముఖ్యంగా ఆయన రచన. 1957లో నాకు తెలిసి ఆయన తొలి రచన సందేశం పత్రికలో వచ్చింది. అప్పటి నుంచి ప్రారంభించి 94-95 దాకా కూడా ఆయన రాస్తూ ఉన్నాడు, లేదా ఆయన ఇచ్చిన ప్రధానమైన ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఆయన రాసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆయన కోర్టుల్లో చదివిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆయన రచనలన్నీ పార్టీ రెక్టిఫికేషన్ క్యాంపెయిన్లో భాగంగా అని 5 వాల్యూమ్లు ఆయన రచనలు అచ్చివేసింది. కాకపోతే అది లోపల సర్క్యులేషన్ కోసం, అది ఎక్కడ ఇవాళ బయట లేదు, 80ల్లో వచ్చింది, ఆ తర్వాత ఎక్కడ లేదు, ఎవరికి దొరకదు. ఇప్పటికైనా వ్యవసాయ విప్లవం, ఆత్మవిమర్శ అనే నివేదిక, రెండు మాత్రం శ్రీనివాస్ గారు అచ్చివేశారు. ఇది రెండు మాత్రమే కాకుండా మొత్తంగా ఆయన రచనలు, ఇప్పుడు నేను చెప్పినట్టు దాంట్లో టెక్నికల్ విషయాలు ఉంటాయి, కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ టెక్నికల్ విషయాలకు అంత ప్రాధాన్యత ఏముండదు. జేఎన్ఎన్స్ రాసిన ఉత్తరాలు, వ్యాస స్టేట్మెంట్స్, ఇటువంటివన్నీ కలిపి ఆయన సమగ్ర రచనల సంకలనం కనుక తీయగలిగితే బహుశా నా అంచనా ప్రకారం ఒక 3000 పేజీల రచనలు రాశారు. ఈ 3000 పేజీలు వస్తే భారత విప్లవోద్యమానికి ఆయన చేసిన సేవా దోహదం ఎంత గొప్పదో మరింతగా బయటకు వస్తుంది. ఆయన జీవిత చరిత్ర, ఆయన సమగ్ర రచనలు తేవడానికి మనందరం ఈ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన పూనుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుచరిత.